కొడుకు మృతదేహం రప్పించి తమకు న్యాయం చేయవని వృద్ధ దంపతులు ప్రాధేయపడుతున్నారు. డిసెంబర్లో రియాద్ వెళ్లిన విద్యాసాగర్ ఒక నెల జీతం తల్లిదండ్రులకు పంపించాడు. ఆఖరిసారిగా ఉగాది రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యాసాగర్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు మృతదేహాన్ని అప్పగించాలని వేడుకుంటున్నారు. విద్యాసాగర్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా అబ్బాయి నాతోనే ఉన్నాడు. మా అబ్బాయి ద్వారా మేము కొంతవరకు ఇది ఆధారపడి ఉన్నాం. ముసలి మా పరిస్థితి బాగోలేదు. నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అయితే 8వ తారీఖు 12వ నెల 22న మా ఆవిడ నేను ఇద్దరం వెళ్ళి ఫ్లైట్ ఎక్కించాం. ఎక్కిస్తే 9వ తారీఖున ముంబైలో దిగాడు. 9వ తారీఖు ముంబైలో 10 గంటలకి ఎక్కి 9వ తారీఖునే అక్కడికి సౌదీ వెళ్ళిపోయాడు. 9:12 వెళ్ళిపోతే అక్కడి నుంచే నాన్న నేను సౌదీకి వచ్చాను, సౌదీ రియాదులో ఉన్నానని చెప్పాడు. సరే బాగున్నాను నాన్న, బాగా పని చేసుకోమని చెప్పి చెప్పాం. చెప్తే ఒక నెల జీతం తర్వాత 1.5 ఎండింగ్లోనే మాకు 30,000 పంపించాడు. 30,000 పంపించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి 2 నెలలు జీతాలు రాలేదు, ఇవ్వటం లేదు అని చెప్పి చాలామంది ఇబ్బంది పడి చాలామంది ఇచ్చేశారు. ఇవ్వండి ఇవ్వండి అంటే మా అబ్బాయికి కొంచెం తమిళ హిందీ బాగా వచ్చి కాబట్టి 40-50 మందిని స్టాఫ్ని తీసుకెళ్ళి ఇవ్వండి, మాకు పేమెంట్లని చేయండి, లేదంటే మాకు ఇండియాని పంపించండి అని అడిగితే సరే ఇచ్చేస్తామని చెప్పి 22వ తారీఖున జీతాలు ఇచ్చారట. 22వ తారీఖున జీతాలు వచ్చానన్న నాకు చెప్పాడు. సరే నాన్న జాగ్రత్తగా ఉండంటే రేపు కాదు కానీ ఎల్లుండి నేను వేస్తాను నాన్న బ్యాంక్లోనే డబ్బులు 40,000 అన్నాడు.